ఆఫీస్ వద్ద మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ ఎలా చూడాలి మొదటి రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ 9 గంటల పాటు ఎదుర్కొన్నారు కవిత. సో అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఫస్ట్ రౌండ్ గా భావించొచ్చా? మళ్ళీ 16వ తేదీన తిరిగి హాజరు కావాలనుకుంటూ కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్? యా ఇది ఖచ్చితంగా తొలి రోజు 9 గంటల పాటు విచారణ సాగింది. అయితే తర్వాత కూడా విచారణ ఉంటుంది. ఇది వచ్చే వారం ఒక తుది దశకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ రోజు శనివారం నాడు జరిగినటువంటి ఈ విచారణ మాత్రం ఒక కీలకమైనటువంటి విచారణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ప్రధానంగా హై ప్రొఫైల్స్ ఉన్నటువంటి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వీళ్ళంతా కూడా ఒకేసారి ఈడీ కార్యాలయంలో ఉంటా ఉన్నది ఇక్కడ అంశం. అదేవిధంగా ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో కస్టడీలో ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని వాంగ్మూలంలో పదే పదే అనేక సందర్భాల్లో కవిత పేరును ప్రస్తావించారు కాబట్టి ఈరోజు కవితను స్వయంగా పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే ఆమె నిందితురాలుగా రాలేదు కాబట్టి ఒక మామూలుగా చెప్పాలంటే పోలీస్ పరిభాషలో చెప్పాలంటే కేవలం ఒక విట్నెస్గా మాత్రమే పిలిచారు. కాబట్టి ఆమె ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆశాంతం కూడా కేవలం 4 గంటల వరకు 4 గంటల తర్వాతనే ఆమెకి కొంచెం విరామం ఇచ్చారు. 5 గంటల వరకు 4 గంటల వరకు కాన్ఫ్రంటేషన్ పద్ధతిలో జరిగింది. అంటే ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఒంటరిగా విడివిడిగా కూడా వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే ఒక టాక్టిక్స్, దాన్ని ఉపయోగించి సమాచారాన్ని రాబట్టే ఒక ప్రక్రియ. దాన్ని ఉపయోగించిన తర్వాత 5 గంటలకి తిరిగి సమావేశమైన తర్వాత కూడా కాన్ఫ్రంటేషన్ పద్ధతిలోనే ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేశారు, సంతకాలు తీసుకోవడం జరిగింది. సరిగ్గా 8 గంటలకు ఆమెను ఈ ఈడీ కార్యాలయం నుంచి బయటికి పంపారు. 16వ తేదీన తిరిగి విచారణకు రావాలని కోరారు. ఇంతకుముందే భారత జాగృతి కార్యకర్తలు కొంతమంది 13వ రోజు మా నాయకురాలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటానని కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి అనేక అంశాలు ఇందులో ఉంటాయి. 16వ తేదీన తిరిగి ఆమె విచారణకు రానున్నారు. 17వ తేదీన మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ ముగియనుంది. మరొకసారి ఈడీ కస్టడీని పొడిగించేందుకు కోరతారా లేదా అన్న అంశం కూడా చూడాలి. ఆ తర్వాత 13వ తేదీన రామచంద్ర పిళ్ళై సౌత్ గ్రూపులో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి రామచంద్ర పిళ్ళై కస్టడీ కూడా ముగియనుంది. కాబట్టి సోమవారం నాడు ఈ అంశం కూడా పరిశీలనకు వస్తుంది. కాబట్టి ఆ కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. ఆ కస్టడీని పొడిగించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈడీ అధికారుల అధీనంలో వీరందరూ కూడా ఉంటారు. ఈడీ కార్యాలయంలో వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి కవిత కూడా 16వ తేదీన రానుంది. కాబట్టి మరొకసారి మరొక రౌండు ఈ విచారణ పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఈడీ అధికారుల నుంచి అంతున్న ఖచ్చితమైనటువంటి సమాచారం. వచ్చే వారం మరింత కీలకం కాబోతుంది. అదేవిధంగా ఈ మొత్తం కేసులో ప్రధాన పాత్రదారులకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది, డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి మౌఖికంగా ఇచ్చినటువంటి సమాధానాలను రాతపూర్వకంగా తీసుకొని వాటిపై సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ ఈడీ అధికారులు చేసే విచారణ అంతా కూడా అక్రమ నగదు రవాణాకు సంబంధించినటువంటి అంశం. ఈ అక్రమ నగదు రవాణా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం ఎవరైతే నిందితుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంటారో అది మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో సమానం. కాబట్టి తర్వాత మేము ఏదో ఒత్తిడికి లోనయ్యాము, అలా ఇలా భయపడిచ్చాము అని చెప్పడానికి అవకాశం లేదు. దాన్ని రకంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకనే ఈ మధ్యకాలంలో వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అన్ని వసతులతో అన్ని రకాలుగా అనేకమైనటువంటి పద్ధతుల్లో అనేకమైనటువంటి సైంటిఫిక్ మెథడ్స్లో విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే ప్రక్రియ ఈ ప్రసాద్ అరుణ్ రామచంద్ర పిళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎవరైతే ఉంటారో ఎప్పుడైతే ఈడీ కస్టడీలో తీసుకుంటారో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇంట్రాగేషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒకసారి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నారని మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఈసారి ఎమ్మెల్సీ కవిత ఆ వాంగ్మూలం రికార్డ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించుంటారా? ఇది సహజంగా జరిగే పద్ధతి. ఇటీవల కాలంలో వీడియో రికార్డింగ్ ద్వారానే ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవటం, ప్రతిదీ కూడా రికార్డింగ్ అవుతుంది. ఎవరు కూడా
వ్యక్తి ని గాని లేకపోతే ఇతరత్ర గాని ఏ మాత్రం టచ్ చేయకుండానే సమాధానం రాపడతారు ఒక వైపున అధికారులు కూర్చుంటారు మరొక వైపున నిందితులు గాని లేకపోతే సాక్షులు గాని కూర్చుంటారు వారి నమోదు ఏ వాళ్ళు ఇచ్చే చెప్పే మాటల్ని వాటన్నిటి కూడా రికార్డింగ్ చేయడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ ఒక పేపర్ లో ఇచ్చి వాటికి సమాధానాలు చెప్పాలి లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా తీసుకోవడం జరుగుతుంది వాటిపై సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక రికార్డు పరంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇందులో रामचंद्र पिल्लई तानु ఒత్తిడి మేరకు ఇలాంటి ఇలా వాంగ్మూలాన్ని ఇచ్చాను నేను ఉపసంహరించుకున్నాను చెప్పినటువంటి ఈడీ కోర్టులో చేసుకున్నటువంటి దరఖాస్తును పరిశీలించి ఈడీ అధికారులకు నోటీస్ ఇచ్చారు అయితే దానికి సంబంధించి ఈడీ కోర్టు ఈడీ అధికారులకు నోటీస్ ఇచ్చినా గానీ అది విచారణ కూడా సోమవారం రానుంది అయితే అందులో పెద్దగా ఫలితం ఉండే అవకాశం లేదు ఇదంతా కూడా గతంలో ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అక్రమ నగదు రవాణా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం ఇచ్చినటువంటి వాంగ్మూలం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మేము ఉపసంహరించుకున్నామని చెప్పినా గానీ చెల్లదు అది అది కేవలం అధికారుల నుంచి మనకి ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి సమాచారం ఇది కాబట్టి దీన్ని ఎవరు కూడా ఉపసంహరించుకుంటున్నాము మేము ఒత్తిడికి లోనయ్యాము అని చెప్పినా గానీ ఇది చెల్లదు అందుకనే అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో చాలా జాగృతలతో అధికారులంతా కూడా ఈ వాంగ్మూల నమోదు ప్రక్రియని చేస్తారు కాబట్టి ఈ రోజు చేసినటువంటి ఈ నమోదు ప్రక్రియలో చాలా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తీసుకోవడం జరిగినట్టుగా తెలుస్తుంది కాన్ఫ్రంటేషన్ పద్ధతిలో కవితని ఏమి సాధారణంగా ప్రశ్నించడానికి పిలవలేదు కవితని కూడా మాట్లాడారు విడిగా కాకపోతే కాన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఎవరైతే గతంలో వాంగ్మూలం ఇచ్చి కవిత పేరును ప్రస్తావించారో వారినే కవిత ముందు కవిత ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం జరిగింది కాబట్టి అనేక పద్ధతుల్లో చాలా సైంటిఫిక్ మెథడ్ లో ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు 16వ తేదీన కవిత తిరిగి ఈడీ కార్యాలయానికి విచారణకు రానున్నారు ఆ తర్వాత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈడీ అధికారులు ఆ వాటిని ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బ్యారేజ్ చేసుకుని ఒకరు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మరొక ఇచ్చినటువంటి వాంగ్మూలంతో సరిచూసుకున్న తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత కోర్టుకు అప్పగించే అవకాశం ఉంది ఆ తర్వాత జుడిషియల్ కస్టడీ ఇవన్నీ కూడా ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది వచ్చే వారం చాలా కీలకంగా అవుతుంది మొత్తం మధ్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అని కూడా మరొకసారి కస్టడీని పొడిగించమని అడుగుతారా 17వ తేదీన వచ్చే శుక్రవారం నాడు లేకపోతే 17 వరకు కూడా ఈ విచారణ ప్రక్రియ ముగుస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది వచ్చే వారం చాలా కీలకంగా అవుతుంది ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి అంటే ప్రసాద్ ఈడి విచారణ సమయంలో ఎటువంటి స్ట్రాటజీస్ అలాగే ప్రొసీడింగ్స్ ఫాలో అవుతూ ఉంటుంది విచారణ సమయంలో ఎటువంటి స్ట్రాటజీస్ అవలంబించి ఉంటుంది ఈ రోజు ఫస్ట్ డే సో కొంత స్మూత్ గా డీల్ చేసే అవకాశం ఉందా ఎప్పుడు కూడా ఎవర్ని కూడా వ్యక్తుల్ని ఎవరైతే నిందితులు గాని లేకపోతే సాక్షులు గాని ఎవరొచ్చినా గాని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడి సమాచారాన్ని రాబట్టమే జరుగుతుంది కానీ మనం ఏదో సినిమాలో చూసినట్టుగా ఏదో గద్దించి అడిగి రాబట్టడం అట్లే ఉండదు సమాచారం చాలా సైంటిఫిక్ గా చాలా టాక్టిక్ గా ప్రశ్నలు అడుగుతారు ఆ రకంగా వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని నమోదు చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా తర్వాత మేము ఇట్లా చెప్పాము అట్లా చెప్పాము కాదు అంటానికి వీల్లేదు పైగా లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలను కూడా తీసుకొని వారి స్వయంగా వారి హ్యాండ్ రైటింగ్ తోనే తీసుకున్న తర్వాత వారి సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియ తర్వాత సమాధానం ఇచ్చిన తర్వాత దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈడీ అధికారులు అనధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని డాక్యుమెంటేషన్ చేయటం వారు ఇచ్చినటువంటి మౌఖికంగా ఇచ్చిన సమాధానాలని లిఖితపూర్వకంగా తీసుకోవటం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకోవటం ఆ తర్వాత వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది ఈ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచడం ఇవన్నీ కూడా ఈ మొత్తం విచారణ ప్రక్రియలో వాళ్ళు సైంటిఫిక్ గా చేసే ఒక విచారణ ప్రక్రియ కాబట్టి చాలా సైంటిఫిక్ గా ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది డాక్యుమెంటేషన్ ఉంటుంది ఎవరు కాదన్నా గానీ తర్వాత దానికి చెల్లే అవకాశం కూడా చట్టపరంగా లేదు ఈ ప్రధానంగా ఈడీ అనేది కేవలం అక్రమ నగదు రవాణా చెందినటువంటి సంబంధించి మాత్రమే విచారణ చేస్తుంది సిబిఐ చేసేది నేరపూరిత కుట్ర అదేవిధంగా ఇతరులకు లబ్ధి చేసేందుకు లబ్ధి చేసేందుకు అనుచితంగా లబ్ధి చేకూరే విధంగా కుట్ర చేసినందుకు మాత్రమే సిబిఐ చేస్తుంది ఇది కేవలం అక్రమ నగదు రవాణా నగదు లంచాల రూపంలో ముడుపుల రూపంలో ఎవరికి ఎవరికి ఎలా ముట్టింది ఎవరు ఎవరిని ప్రోద్బలం చేసి ప్రాంప్ట్ చేసి ఆ నగదును ఇప్పించేందుకు ప్రక్రియలో భాగమయ్యారు భాగస్వామ్యం కలిపి ఉన్నారు అదేవిధంగా ఎవరిని పురమాయించి ఆ డబ్బుని ఇతరులకు చేర్చే విషయంలో ఎవరు సహకరించారు ఇవన్నింటినీ కూడా పరిశీలించేది ఈడీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేసే విచారణ అంతా కూడా
దీనికి సంబంధించింది మాత్రమే నేరపూరిత కుట్రంతా కూడా సిబిఐ చేస్తుంది కాబట్టి దేని దానికే విడివిడిగా ఈ విచారణ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా సైంటిఫిక్ గా జరిగే ఈ యొక్క విచారణ ప్రక్రియ చాలా ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది పైగా ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వారి సంతకాలు కూడా ఉంటాయి కాబట్టి వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది ఇంతకమించి ఏమీ ఇక ఏం కావాలి కాబట్టి అంత పగడబందిగా చాలా ఎక్కడ కూడా మనిషిని టచ్ చేయకుండానే ఇదంతా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఆ కాబట్టి ఈ సైంటిఫిక్ గా జరిగే ఈ వాంగ్మూలం అనేది కీలకంగా అవుతుంది మొత్తం ఈ కేసులో వచ్చే వారం మరింత కీలకంగా అవుతుంది మనిషి శిశుడు అని కూడా ప్రశ్నిస్తారు ప్రసాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు విట్నెస్ గానే ఆమె వాంగ్మూలం ఇచ్చారా పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 50 కింద ఇచ్చిన వాంగ్మూలం కేవలం విట్నెస్ గానే yes 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 విట్నెస్ అంటే ఇందులో ఆమె నిందితురాలు కాదు ఆమె ఎక్కడ కూడా ఆమెపై కేసు నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఆమె పేరు నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా నిందితురాలుగా ఆమెని ఈ కేసులో విచారణకు పిలవలేదు కేవలం ఈ మొత్తం నిందితులు ఇచ్చినటువంటి అనేకటువంటి వాంగ్మూలాల్లో కవిత పేరును అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది ఆమె ప్రమేయం ఉన్నట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఆమె ప్రమేయాన్ని ఆమె ద్వారానే చెప్పించేందుకు నీ ప్రమేయం ఉందా లేదా ఉంటే ఏ రకంగా ఉంది ఎంత మేరకు ఉంది అన్న అంశాన్ని నిర్ధారించేందుకు మాత్రమే ఈ రోజు జరిగినటువంటి ప్రక్రియ ఆమె నిందితురాలుగా రాలేదు కాబట్టి ఆమె ఇప్పుడు ఈ ఈడీ అధికారుల సమక్షంలో ఇచ్చే వాంగ్మూలమే చాలా కీలకం ఆమె చేసే ప్రతి వాక్య ప్రతి మాట కూడా నమోదు కానుంది ఇది ఆమె ఇచ్చే వాంగ్మూలంగా తర్వాత ఈడీ అధికారులు పరిగణిస్తారు ఆ తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న తర్వాత దీన్ని డాక్యుమెంటేషన్ చేసి ఆమెతో సంతకాలు తీసుకుంటారు దీన్నే ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలంగా అధికారికంగా వాళ్ళు పరిగణలో తీసుకొని ఆ తర్వాత కోర్టుకు సమర్పించడం జరిగింది ఈ రకంగా ఆమె నిందితురాలుగా రాలేదు కాబట్టి ఆమె పిలిచారంటేనే ఆమె యొక్క ప్రమేయం ఉందని భావిస్తున్నాము అనుమానాలు ఉన్నాయి దీనికి మీ సమాధానం ఏంటని అడిగేందుకు కాబట్టి ఈ రోజు ఆమె ఒక విట్నెస్ గా ఆమె యొక్క ప్రమేయం ఏంటి అని తెలుసుకునేందుకు జరిగినటువంటి విచారణ మాత్రమే ఆమె నిందితురాలు కాదు కాబట్టి నిందితురాలు అవునా కాదా నిందితురాలు అంశంపై వాళ్ళు తుదిగా నిర్ణయం తీసుకునే అంశంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కవిత పేరు ఉంది కాబట్టి ఆమెని ఈ రోజు విచారణకు పిలిచారు ప్రసాద్ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి ఈడి అధికారికంగా ఏమన్నా ప్రెస్ కి ఒక ప్రసాద్ ప్రసాద్ వినిపిస్తోందా ప్రసాద్ ఈ రోజు 9 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు చాలా కీలకమైన